वेलकम टू इंदारप श्रीनिवासराव यूट्यूब चैनल मन गत रे वीडियो प्रताप गारी गुरिंची अंटे वारी फील्ड गुरिंची चेप्पडं जरिगिंदी ए पंटलु पंडिस्तुन्नारु अनेदी सो इप्पुडु मन इंदुलो मन को प्रताप गारितो डिस्कस चेद्दाम प्रकृति व्यवसायमु नेचुरल फार्मिंग आर्गानिक फार्मिंग इदी असलु एंदुकु चेयाले ए विधंगा चेयाले अंटे ई रैतुलु एंदुकु चेयडं लेदु फस्ट सोसैटीलो समाजंलो ప్రకృతి వ్యవసాయం గురించి ఉన్న పరిస్థితి ఏంది అన్ని విషయాలు చాలా అనుభవం ఉంది సార్కు సార్ సుభాష్ పాలేకర్ గారి ట్రైనింగ్ కూడా వెళ్ళి రావడం జరిగింది 8 డేస్ ట్రైనింగ్ వెళ్ళి రావడం జరిగింది అంతేకాకుండా సార్ ఎప్పుడూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త విధానాలు కానీ ప్రకృతి వ్యవసాయంలో వచ్చే ప్రతి ఒక్క విషయం గురించి సుభాష్ పాలేకర్ గారితో చర్చిస్తుంటారు అంతేకాకుండా సార్ ఫీల్డ్లో ప్రతి సంవత్సరం జూన్లో రైతులను ఒక సమావేశం ఏర్పాటు చేసి వారికి ట్రైనింగ్ కానీ వారిని అవేర్నెస్ చేపేయడము అటువంటి విషయాలు కూడా సార్ చేస్తారు సో సార్తో అన్నీ డిస్కస్ చేద్దాం మనం నమస్కారం చెప్పండి సార్ అయితే ఈ ప్రకృతి వ్యవసాయం గురించి చాలామంది అంటే చేస్తున్నారు అక్కడక్కడ చేస్తున్నారు కానీ ఇంకా రైతులలో అవేర్నెస్ వస్తలేదు ప్రకృతి వ్యవసాయం అంటే దాంతో మెయిన్ వాళ్ళకు ఎక్కడ డౌట్ వస్తుందంటే రసాయనాలు వేస్తే పంట ఏదైతే దిగుబడి వస్తుందో ఆ దిగుబడి ప్రకృతి వ్యవసాయంలో రాదు అనే ఒక అపోహతో రైతులు ఉన్నారు వారికి మీరు ఏం చెప్తారు మీరు అన్నది వాస్తవం ఆ అపోహ అనేది రైతులలో చాలా బలంగా ఉన్నది వాస్తవంగా ఈ పరిణామాలు ఈ రకంగా మారడానికి కూడా మన ప్రభుత్వ వ్యాపార విధానంలో ఉన్న లోటుపాట్ల వల్లనే ఈ రోజు రైతు ఆ రకమైన అపోహ గురి కావాల్సి వస్తుంది గతంలో పల 70స్ కంటే ముందు మన వ్యాపారంలో రసాయనిక ఎరువులు రసాయనిక పురుగుల మందులు రసాయనిక తెగులు మందులు ఏవి కూడా లేకుండా కల్పమందులు ఏవి లేకుండా 1970స్ తర్వాతనే హరిత విప్లవం అనే పేరు మీద ఇది రావడం జరిగింది అంటే ఆనాడు ఉన్న పరిస్థితులలో మనకు ఆహార ధాన్యాల ఉత్పత్తిని చాలా పెంచాలనే దృక్పథంతో ఈ గ్రీన్ రెవల్యూషన్ లో కెమికల్ ఫర్టిలైజర్స్ ను వాడడం అనే దాన్ని ఇంట్రోడ్యూస్ చేయడం జరిగింది అది ఒక సమగ్రమైన ప్రణాళికతోని వాడితే నష్టం అనేది ఈ స్థాయిలో ఉండదు కాకపోతే ఏందంటే ఒక ఇర్రేషనల్ వేలో రైతులు ఎంత మందేస్తే అంత పంట పండుతుంది అనే ఒక గుడ్డి నమ్మకం మీద పోవడం వల్ల అది ఆ రకంగా అవుతున్నది అందుకోసం ముఖ్యంగా ఈ రోజు చెప్పాలంటే చాలా గొప్ప విషయం ఏందంటే సుభాష్ పాలేకర్ గారు ఈ వ్యాపార విధానం లోపల ప్రకృతి వ్యాపారం అనే విధానాన్ని తీసుకురావడం జరిగింది దానిలో ముఖ్యంగా ఏందంటే ఆయన చేసింది అడవి లోపల వృక్షాలు ఫలాలు ఇవ్వడానికి సంబంధించి పూలు ఇవ్వడానికి సంబంధించి ఎలాంటి ఆహార ఉత్పత్తులు ఇవ్వడానికి సంబంధించి అడవిలో ఉన్న వాటికి వాటి ద్వారా వచ్చే పంటను ఏ రసాయనిక మందులు కానీ రసాయనిక ఎరువులు కానీ రసాయనిక పురుగు మందులు తెగులు మందులు కానీ ఏ వీడ్స్ కానీ ఏవి కొట్టకుండా మనకు వస్తుంది అంటే ఇది ఒక సింపుల్ ఒక లాజిక్ అన్నట్టు ఎప్పుడైతే ప్రకృతిని మనము సరైన పద్ధతిలో వినియోగించుకుంటే మనకి ఏ ఇబ్బందులు లేకుండా ఏ మందులు లేకుండా మనం పంటలు పొందగలుగుతాం అనే దానికి అడవి లోపల పంట అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం అనే పేరు ఇచ్చింది కూడా అందుకే ఎందుకంటే ప్రకృతిలో ఉండాల్సిన వాతావరణాన్ని మనం క్రియేట్ చేసి వ్యవసాయం చేసేది ఉంటే మీకు ఎలాంటి రోగాలు ఎలాంటి తెగుళ్ళు రావు మంచి పంట ఆరోగ్యకరమైన పంట వస్తుంది ఆరోగ్యకరమైన ఉత్పత్తి కలుగుతుంది ప్రకృతిని కాపాడబడుతుంది పర్యావరణానికి నష్టం ఉండదు అనే ఉద్దేశంతో వారు దీన్ని పెట్టుబడి లేని ఆధ్యాత్మిక వ్యాపారం అని ఆధ్యాత్మిక ప్రకృతి ZBNF జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అని చెప్పి ఫస్ట్ పెట్టుకోవడం జరిగింది దాన్నే ఇప్పుడు SPNF అని సుభాష్ పాలేకర్ నేచురల్ ఫార్మింగ్ కాన్సెప్ట్గా ఆ టైటిల్ మార్చడం జరిగింది అంటే ఎందుకోసం అంటే జీరో బడ్జెట్ అంటారు బిల్లానికి పైసలు ఖర్చు కావాలి పిండికి పైసలు ఖర్చు కావాలి పెట్టుబడి కిందకి రాదని ఒక చర్చ డిస్కషన్ ఎందుకు జరగాలని ఇప్పుడు సుభాష్ పాలేకర్ నేచురల్ ఫార్మింగ్ కాన్సెప్ట్లో వారు చేస్తున్నారు వారు ఒక ఒంటి చేతి మీద ఆయన ఈ కాన్సెప్టును దేశం లోపల ఒక ఉద్యమంగా తీసుకుపోగలుగుతున్నారు అంటే చాలా గొప్ప విషయం ఆయన త్యాగాన్ని అయితే గమ్మత్ ఏంటంటే సుభాష్ పాలేకర్ గారి సొంత ఆయన భార్య క్యాన్సర్కు లోనయ్యి చనిపోవడం జరిగింది దానివల్ల ఆయన లోపల ఒక మానసిక పరిణామం కలిగి ఈ రకమైన పరిస్థితులు అయితే భవిష్యత్తులో మనం ఎంతో ప్రమాదకరమైన స్థితిలోకి ప్రజలు పోతారు అందుకోసం దీనిలో విధానం ఏదైనా మనము పీపుల్స్ ఫ్రెండ్లీ కాన్సెప్ట్ లోపల నేచర్ ఫ్రెండ్లీ కాన్సెప్ట్ లోపల చేయాలని ఆయన ఈజ్ ఏ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ఆయన ఒక క్వాలిఫైడ్
సైంటిస్ట్ అని తను రకరకాల పరిశోధనలు చేసి ఏది కరెక్ట్ అని చెప్పి చెప్పి ఈ ప్రకృతి వ్యవసాయ విధానాన్ని తీసుకోవడం జరిగింది దీనిలో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏందంటే ప్రకృతి వ్యవసాయం లోపల ఈ జీవామృతం అనేది ఆవు మూత్రము ఆవు పేడ బెల్లము ఈ ద్విదళ ధాన్యాలు ఉంటాయి రెండు పల్కలు ఉండే ధాన్యాలు ఉంటాయి పప్పు ధాన్యాలు వాటి యొక్క పిండి ఈ మిశ్రమాన్ని చేసి ఈ ఆవు మూత్రంలో కలిపి జీవామృతం తయారు చేసేది ఒక విధానం వాస్తవంగా ఆవు మూత్రం లోపల ప్రతి మూత్రంలో కూడా ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఉంటాయి ఆవు మూత్రంలో ఉంటాయి ఎద్దు మూత్రంలో ఉంటాయి బర్రె మూత్రంలో అన్నిటిలో కాకపోతే అత్యధిక శాతం అనేది దేశీ ఆవు లోపల ఉంటా కనుక దాన్ని ప్రియారిటీ ఇచ్చి తీసుకొని ఆ మూత్రంతో చేయడం వల్ల ఈ బ్యాక్టీరియా అనే దాన్ని మనము ఈ మిశ్రమంతో కలిపి మనం ఒక 48 అవర్స్ ఫెర్మెంటేషన్ చేస్తే పులవబెట్టడం పులవబెడితే ఇది మల్టిపుల్ అయిపోతే ఒక లక్షల లెవెల్ లోపల ఈ బ్యాక్టీరియా అనేది డెవలప్ అయ్యి మనం తేమ ఉన్నప్పుడు భూమికి దాన్ని అందజేస్తే భూమి లోపల ఉన్నటువంటి సేంద్రియ పదార్థం ఏదైతే ఉంటుందో దాన్ని ఒక ఎరువుగా మార్చేదానికి ఇది ఒక పరిముట్టుగా ఈ జీవామృతం ఉపయోగపడుతుంది మరి ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు చాలా రోగాలు వస్తున్నాయి అనేక రకాల వ్యాధులు క్యాన్సర్ డయాబెటీస్ బీపీ షుగరు ఇటువంటి చెప్పుకోలేని రోగాలు వస్తున్నాయి ఒకప్పుడు ఒకటి రెండు హాస్పిటల్ ఉంటే ప్రస్తుతం అనేక రకాల హాస్పిటల్ అయినాయి ప్రతి హాస్పిటల్ ప్రతి ఒక్క మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క అవయవానికి ఒక హాస్పిటల్ చెవుకు ముక్కుకు కన్నుకు స్కిన్కు ప్రతి ఒక్క దాని హార్ట్ ప్రతిది ముందు ఇంత ఉండేనా ఇన్ని హాస్పిటల్లు ఇన్ని రోగాలు ఇంత ఉండేనా లేకుండా ఎందుకు మరి అప్పుడు ఇవన్నిటికి ప్రధానమైన కారణం ఏంటంటే మనం ఇప్పుడు తింటున్న ఆహారము తీసుకుంటున్న గాలి తాగుతున్న నీరు మొత్తం కెమికల్స్ మొత్తం మూడు మూడు కూడా నీకు పూర్తి స్థాయి లోపల ఈ రసాయనాలతో కలుషితం అయిపోతున్నాయి ఇంత కలుషితమైన ఆహారాన్ని విషాన్ని మనం తీసుకుంటే ఆరోగ్యం మంచిగుండవంటే ఉండదు కదా ప్రకృతి మనల్ని సృష్టించింది సృష్టించి దానికి ఒక విధానం అని పెట్టింది మన జీవన విధానం పెడితే దానికి అనుగుణంగా మనం పోతే మనం ఆరోగ్యంగా ఉంటాం దానికి ప్రతికూలంగా మనం పోతే ఆరోగ్యంగా ఉండడం కష్టం కదా ఇలా మనకు వచ్చే ఇవన్నిటికి కూడా కారణం నీరు ఆహారం గాలి మూడిట్లలో జరుగుతున్నటువంటి ఈ కలుషితాల వల్లనే అవుతుంది ఈ ఇప్పుడు ఇలా మనం వ్యవసాయం చేసే దానిలో రసాయనికాలు వాడడం వల్ల నీకు పర్యావరణము గాలికి ఎఫెక్ట్ ఉంటున్నది నీరుకి ఎఫెక్ట్ ఉంటున్నది భూమికి ఎఫెక్ట్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు నువ్వు పంటకు నువ్వు మందేస్తే పంట నుంచి వచ్చిన నీళ్ళన్నీ పోయి నదులలో పోతే నదులనే కలుషితం చేస్తాను ఇప్పుడు నీ కలుషితం లేదు నీరు లేదు అనే కాడికి వచ్చే పరిస్థితి ఇలా మీకు వర్షపు నీరు తప్ప వేరే ఏ నీరు కూడా కలుషితం లేకుండా లేదు నీకు స్వచ్ఛమైన నీరు కావాలంటే ఓన్లీ రెయిన్ వాటర్ టిల్ ఇట్ టచెస్ ది సాయిల్ ఆ లోపల తీసుకుంటేనే అది పరిశుద్ధమైనటువంటిది ఆ పరిస్థితుల్లో మనం ఈరోజు వచ్చినాం అందుకోసం ఈ ఈ ఈ సిచ్యువేషన్ ఈ స్టేజ్ లోపల మనము ఒక వార్ ఫుటింగ్ లెవెల్ లోపల ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోవడం చాలా అవసరం గత ఆదివారం నాడు సుభాష్ పాలేకర్ గారు ఏదైతే ఆన్లైన్ వీడియో లైవ్ ప్రోగ్రామ్ పెట్టిండో దానిలో మమ్మల్ని ఇన్వైట్ చేస్తే మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం ఆయన ఒకటే అడిగిండు మీ తెలంగాణ రాష్ట్రం లోపల రాష్ట్ర ప్రభుత్వము ఈ ప్రకృతి వ్యవసాయం అనే అంశానికి ప్రాధాన్యత ఎందుకు ఇవ్వడం లేదు ఆంధ్ర గవర్నమెంట్ ఇస్తున్నది గుజరాత్ గవర్నమెంట్ ఇస్తున్నది రాజస్థాన్ గవర్నమెంట్ ఇస్తున్నది హిమాచల్ గవర్నమెంట్ ఇస్తున్నది వివిధ రాష్ట్రాలలో వాళ్ళు ఇస్తున్నారు ఎందుకు ఇస్తలేరు మీకు ఏమైనా ఉందా ఐడియా అని అంటే మా ముఖ్యమంత్రి గారికి ఏ తిన్నా ఏం కాదు అందుకోసం మనం అంత అవన్నీ చేయాల్సిన పని లేదు మనం పండించే విధానంలో మనకి ఏ రోగాలు వచ్చేటి వస్తే పోయేటి పోతాయి అని అంత ఆ చులకన భావంతో ఆయన ఉన్నాడు ఇక దాన్ని కానీ అంటే కొంతవరకు బయట టాక్ ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం దీన్ని ఇనిషియేటివ్ ముందుకు తీసుకోపోతే చాలా ఫెర్టిలైజర్స్ కానీ ఇటువంటి కంపెనీలు అనేటివి ఉంటాయి కదా అవి పెద్ద మొత్తంలో నష్టపోవడం జరుగుతుంది వాటిలో ఉన్న ఎంప్లాయీస్ నష్టపోతారు వాళ్ళు నష్టపోతారు దీన్ని మీరు సొంతగా రైతు స్థాయిలోనే మీది మీరు చేసి వాటిని నిరోధించే ప్రయత్నం చేయాలి కానీ ప్రభుత్వ పరంగా అటువంటి చర్య తీసుకుంటే ఇటువంటి పరిణామాలు ఏర్పడతాయని ఒక కొందరు మాట్లాడుతున్నారు ఇది వాస్తవం ఇది ఒక కుట్ర జరుగుతున్నది ఇది మన ముఖ్యమంత్రి స్థాయిలో జరిగేది కాదు ఇది జాతీయ స్థాయి లోపలనే ప్రభుత్వంలో భారత ప్రభుత్వమే దీని విషయం లోపల చిత్తశుద్ధితో పనిచేయట్లేదు ఇప్పుడు నేను ఒక రైతుగా మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తే మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది రైతు ఆరోగ్యం బాగుంటుంది ప్రజలకు మంచిగా అయితే అని నేను చెప్తే దానికి వాల్యూ ఉండదు ఉండాల్సినంత ఉండదు ఏదో నా నమ్మినోడు ఎవడో అంటాడు ఇప్పుడు మీతో మీ ముందట ఆయన సార్ నేను కూడా వేస్తాను
అదే ఒక ప్రభుత్వం దీని ఒక విధానంగా చేసి ముందుకు తీసుకుపోతే ఖచ్చితంగా దీనికి పదింతల రిజల్ట్ ఉంటుంది. ప్రభుత్వం చేస్తే ఏంటంటే ప్రభుత్వ విధానం అని చెప్తారు. ఇవాళ నువ్వు ఎస్ రసాయనిక వ్యవసాయం చేసినందుకున్న సబ్సిడీలు ప్రకృతి వ్యవసాయం చేసినందుకు లేదు. ఇలా నువ్వు ప్రకృతి వ్యవసాయం చేసే రైతుకు నువ్వు సబ్సిడీలు ఇన్సెంటివ్స్ ఖచ్చితంగా ఒక ఆవుని నువ్వు ఒక వేప ఇవ్వండి నూనె ఇవ్వండి ఇవన్నీ వారికి సపోర్టే లేదు. వాని ఉత్పత్తులకు సపోర్ట్ లేదు, వాని పంట విధానానికి సపోర్ట్ లేదు, వాని పరికరాలకు సపోర్ట్ లేదు. ఈ రకంగా ఎందుకోసం కదా అంటే ఇప్పుడు మొత్తము ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ ఎరువుల సంస్థలు పురుగుల మందుల సంస్థలు ఏవైతే ఉన్నాయో వేల లక్షల కోట్ల రూపాయల వ్యాపారం వాళ్లకు జరుగుతున్నది. మల్టీనేషనల్ కంపెనీస్ దీనిలో ఇన్వాల్వ్ అయినాయి. వాళ్ళ ఉనికిని కాపాడుకుంటందుకోసము ప్రభుత్వాల మీద పరోక్షంగా ఒక రకమైన ప్రెషర్ తీసుకొచ్చి ఇక్కడ మీరు దీన్ని ఫాలో కాకపోతే మీ మొత్తం వ్యవసాయం కొలాప్స్ అయ్యిద్దనే అపోహ తీసుకురావడం వల్ల ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ కాన్సెప్టును ఒప్పుకొని దీన్ని ఏదో కంటి తుడుపు మేరకే మేము ఆర్గానిక్ వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహిస్తున్నాం అని మాటలు చెప్పే మందమే తప్ప 99.9% దే ఆర్ సపోర్టింగ్ ది కెమికల్ ఫార్మింగ్ అండ్ 0.11% దే ఆర్ సపోర్టింగ్ ది ఆర్గానిక్. చెప్పడం మాత్రం స్టేట్మెంట్లల్లో ఇది చేయాలని చెప్తున్నారు, కానీ దాని సపోర్ట్ అనేది ఏ స్థాయిలో కూడా లేదు. పంట వేసే స్థాయిలో లేదు, పంట మార్కెటింగ్ స్థాయిలో లేదు, రైతుకు ఇచ్చే సపోర్ట్ స్థాయిలో లేదు, ఎక్కడ కూడా లేదు.